నమస్తే, వెల్కమ్ టు టీవీ త్రీ. నేను లావణ్య. హైదరాబాద్ లక్కీ డ్రా పేర్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన వెస్ట్ జోన్ పోలీసులు వసూలు. సుమారు 2,000 మంది బాధితులకు కుచ్చుటోపీ పెట్టిన ముఠా సభ్యులు గత కొంతకాలంగా వెస్ట్ జోన్ పరిధి కులుసుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో వారాంతపు నగదు వసూలు చేస్తూ లక్కీ డ్రా పేర్లతో ముఠా వసూళ్లకు పాల్పడుతోంది. ఈ ముఠా ఆగడాలపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో మోసం గుట్టు రట్టయింది. దీనితో కులుసుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్వేష్ ఫంక్షన్ హాల్లో లక్కీ డ్రా నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి నిర్వాహకులని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వాళ్ళకు లక్కీ డ్రా కింద డ్రా తీసుకుని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడమే తదుపరి మన ఇన్స్పెక్టర్ కులుసుంపుర మరియు ఎస్ఐ కులుసుంపుర అక్కడ దర్వేష్ ఫంక్షన్ హాల్లో పోయి రైడ్ చేస్తే ఒక మహమ్మద్ హాబెద్ ఏజ్ అబౌట్ 32 ఇయర్స్, ఆర్ఎం ఎంటర్ప్రైజెస్ బిజినెస్ అని చెప్పి ఇతడు టపాచపుత్ర పిఎస్ లిమిట్స్లో ఉంటాడు. అతను కొద్ది రోజుల నుంచి ఈ యొక్క అమాయకుల దగ్గర మంత్రి డ్రా తీస్తా అని చెప్పి ఆ డ్రాలో ప్రైజులు వస్తాయి, ఆ ప్రైజులు వచ్చిన తర్వాత మీరు డబ్బులు కట్టవలసిన అవసరం ఉండదు అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 1,000 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఇతని మీద గత మార్చి నెలలో టపాచపుత్ర పోలీస్ స్టేషన్లో కేసు కూడా రిజిస్టర్, ఇదే విషయంలో కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఆ కేసులో అతడు రిమాండ్ కూడా కావడం జరిగింది. అయినా కూడా తన పద్ధతిని మార్చుకోకుండా మరలా బయటికి వచ్చి అదే పనిగా అమాయకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడము సతాంశుడు. అంతే లేచిన వాళ్ళకి ఇస్తలేడు, 3 నెలలు లేచి కూడా ఇస్తాడు ఇస్తలేడు. ఇంకోటి ఏంటంటే కూడా కలే మొత్తం ఆపేసిండు అనమాట, నడిపించు ఫోన్ కూడా లిఫ్ట్ ఇస్తలేడు. అంటే మీకు టపాచపుత్రలో స్కీమ్ నడిపిస్తున్నారు వాళ్ళు. ఇది 2000 మెంబర్స్ 16 మంత్స్ కోసం నడిపిస్తున్నారు వాళ్ళు. ఫిబ్రవరి లాస్ట్ 2018లో స్టార్ట్ అయింది స్కీము. ఎవ్రీ మంత్ వాళ్ళు డ్రా చేస్తారు, డ్రాలో గిఫ్ట్ ఏదైనా లేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ 13th మంత్ నుంచి వాళ్ళు ఇవ్వడం లేదు. ఎవ్రీ మంత్ వాళ్ళు వచ్చి 1,000 ఈచ్ మెంబర్ నుంచి కలెక్ట్ చేసుకుని వెళ్తారు. అంటే ఈజీ ఇది.